తీసుకొచ్చి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడితే మాట్లాడితే దానికి మీరు ఎందుకు మాట్లాడాలి? ఆ విషయం మీద, ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించాలా? భర్తగా నువ్వు కళంకం తెచ్చావనే కదా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఆ విషయాన్ని స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా, చెప్పారు కదా, ఆ విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత విమర్శలు చేసింది ఎవరు, ఈ విషయాలు బయట పెట్టింది ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు కాదా, మీతో కాపురం చేసిన వ్యక్తులు కాదా, వ్యక్తులు కాదా? ఈ వాస్తవాలను బయట పెట్టింది ఎవరు? రాజకీయ నాయకులు బయట పెట్టారా? వైఎస్ఆర్ సిపి పార్టీ బయట పెట్టిందా? స్వయంగా మీతో కాపురం చేసినటువంటి వ్యక్తి రేణు దాసే గారే కదా టీవీ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి చెప్పారు ఈ విషయాలన్నీ కూడా, ఈ విషయాలన్నీ బయటికి చెప్పింది వారే కదా. మీరు సినిమాల్లో చేసుకునేటప్పుడు ఎంతమందితో తిరిగారో, ఎంతమందికి కడుపులు చేశారో, ఇవన్నీ అప్పుడు ఎవరో మాట్లాడలా, ఇవన్నీ అప్పుడు ఎవరో మాట్లాడలా. ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వచ్చి నేను మీకు మంచి చేస్తాను ఓటేయండి అని అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారిది కొత్తది, మీరు ముందు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా అంటున్నాడు ఆయన. ఆ తర్వాత వచ్చి కలుస్తారంట. ఇదేం ఎన్నికల ప్రచారం? రాష్ట్రంలో ఎవరికి అర్థం అవట్లా. ఇదేం ఎన్నికల ప్రచారం? ఎవరైనా ప్రజలను కలుస్తారు, కలిసి నేను మంచి చేస్తా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తారు. కానీ మీరు ముందు నాకు ఓటేయండి, ప్లీజ్ ప్లీజ్ నన్ను ఒక్కసారి గెలిపించండి, నన్ను ఒక్కడన్నా గెలిపించండి. నువ్వేం పార్టీ అధ్యక్షుడివి? నువ్వేం పార్టీ అధ్యక్షుడివి? నన్ను ఒక్కడన్నా గెలిపించండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. చూస్తున్నారుగా మీరు, ఇదేంటి, నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు దగ్గర ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరపున డమ్మీ భూఫామ్ తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేస్తున్నావా? దీనికి చెప్పు సమాధానం, దీనికి చెప్పు సమాధానం. మీలాంటి వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాలకి అర్హులు కారు, అర్హులు కారు. ఈ విషయాన్ని ప్రజలందరూ ఇప్పటికే గుర్తించారు. పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటారు, వచ్చి కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కింద కూర్చోబెడతా, ఈ మాట మాట్లాడతారు, కాళ్ళు కీళ్ళు ఎరగొట్టే కింద కూర్చోబెడతా. 2019లోనే ప్రజలు కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి రెండు చోట్ల కింద కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఇంకా డైలాగులు ఎందుకు, ఇంకా నవ్వుకుంటున్నారు ప్రజలు చూసి, నవ్వుకుంటున్నారు. ఇంకా ఆయన సినిమా జీవితంలోనే ఉన్నాడు అని అనుకుంటున్నారు. మీరు బయటకు రావాలి, సినిమా జీవితం నుంచి బయటకు రావాలి. చంద్రబాబు ఏం రాసిస్తాది మాట్లాడటం కాదు, మీకంటూ కొద్దిగా బుద్ధి బుర్రె బొర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఏదో తెలుగుదేశం పార్టీ నుంచో చంద్రబాబు గారు రాసిచ్చిందో మీరు ఇష్టం వచ్చినట్టు ఆ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడటం కాదు, మీకు కూడా కొద్దిగా బుద్ధి బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో తన్ని తగలేయడాలు, కాళ్ళు కీళ్ళు విరగొట్టడాలు ఉండవు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మనల్ని కింద కూర్చోబెట్టేస్తారు. చూశారుగా మిమ్మల్ని రెండు చోట్ల కూర్చోబెట్టారు, రెండు చోట్ల కూర్చోబెట్టారు. గుర్తుపెట్టుకోవాలి, కాళ్ళు కీళ్ళు విరగొట్టడం అంటే అది, ఎరగొట్టేస్తారు ప్రజలు. అత్యంత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఈయన ప్రజల్లోకి వెళ్ళరు. మీరు పేరుకే సినిమాల్లో పవర్ స్టార్, ప్రజల్లో మీకు ఎప్పుడు కూడా పవర్ లేదు, పవర్ లేదు. పొత్తులతో వెళ్లే పార్టీలకి ఎప్పటికీ మనుగడ ఉండదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం, ఇదే చరిత్ర చెప్పిన సత్యం. పొత్తులతో వెళ్లే పార్టీలకు మనుగడ ఉండదు. అతి తొందరలోనే ఈ పార్టీలన్నిటి కూడా మూసుకుపోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి.
కాలగర్భంలో కలిసిపోతాయి. ఆత్మవిశ్వాసం లేక, గెలుస్తామనే నమ్మకం లేక ఇష్టానుసారం వాగుతున్నారు, ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఒక పిచ్చి కుక్కల గుంపులా తయారై మాట్లాడుతున్నారు. ప్రజల చేతిలో ఈ కూటమికి ఇందాక చెప్పా, చెప్పు దెబ్బలు తప్పవని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటికీ స్వయంగా ప్రకాశించలేరు. ఆయన ఉపగ్రహమే, ఎవరో ఒక కిరణాలు ఈయన మీద పడాలి, అప్పుడు మాత్రమే ఆయన కనబడాలి. చూశారుగా పిఠాపురంలో కూడా వర్మ వెలుగులు ఈయన మీద పడాలి, అప్పుడే ఈయన కనబడతాను, లేకపోతే కనబడతల్లా. ఈయన ఎప్పుడు ఉపగ్రహమే. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉపద్రవమే, సర్వనాశనం చేసేస్తారు ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసేస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. ఆయన ఎప్పటికీ రాష్ట్రానికి ఉపద్రవమే. ప్రజలందరూ కూడా ఈసారి ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినట్టు 175కి 175 అసెంబ్లీ స్థానాలని, 25కి 25 పార్లమెంట్ స్థానాలని గెలిపించాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. చూశారుగా చిరంజీవి గారేమో ప్రజారాజ్యం పార్టీని హోల్సేల్గా అమ్మేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి రీటైల్గా అమ్మకం చేస్తున్నాడు. ఆయనేమో హోల్సేల్ అమ్మకం, ఈయనదేమో రీటైల్ అమ్మకం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కాపు యువత, కాపు సోదరులు గమనించాలని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న ఎన్నికల అఫిడవిట్లు అన్నీ కూడా పచ్చి అబద్ధాలే నింపారు. నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని పచ్చి అబద్ధాలే నింపారు, దాని నిండా కూడా. ఆ ఎన్నికల అఫిడవిట్ని ఒక చార్టర్డ్ అకౌంటెంట్తో కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో తనిఖీ చేయించాలి. ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి. మీరు చూడండి, 5 ఏళ్ళు ఆయన సంపాదనలో అంట 114 కోట్లు సంపాదిస్తే మరి 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు చెప్పండి మీరు. ఆయన సంపాదన అంట 114.76 కోట్లు అంట, కొన్న ఆస్తులు ఎంత? 90 కోట్లు అంట. ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే. 2014 నుంచి పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులు అన్నీ కూడా అంతకు ముందు లేవు. చూసుకోండి, 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కవిత్వం ఏం చెప్తుల్లా, ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన ఇవన్నీ కూడా, ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన ఇవన్నీ కూడా. ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్రిజిస్టర్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్రిజిస్టర్ వాల్యూకి 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులన్నీ కూడా. 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూలు చూపిస్తే. అట్లాగనే ఆయన 2018 కొన్న ఆస్తులు 17 కోట్లు, 21లో 33 కోట్లు, 24లో 23 కోట్లు, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 5 కోట్లు, 11 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు? జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు, డిపాజిట్లు, ఇవన్నీ అఫిడవిట్లో చూపించినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? కరోనా సమయంలో 2020-21లో కూడా ఆయన 33 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. ఆయన కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికి 33 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకేమన్నా
పసుపు కరోనా కాటేసిందా, చంద్రబాబు గారి నుంచి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి, ప్రజలు గమనించాలి. పోనీ 2018 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు నాలుగే, అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు రెండే, మిగతా రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి 90 కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి మీకు? 90 కోట్ల ఆస్తులు సబ్రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 350 నుంచి 400